పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను పూజించాలని గణేష్ మండపాలు నిమజ్జన వేడుకల్లో డీజే సౌండ్ ఏర్పాటు చేయవద్దని తూప్రన్ సిఏ శ్రీధర్ సూచించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో నేడు ఎస్ఐ మసూదన్ గౌడ్ అధ్యక్షతన శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని పార్టీల రాజకీయ నాయకులతో పాటు మత పెద్దలు గణేష్ మండప నిర్వాహకులు హాజరయ్యారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో గణేష్ పండుగ జరుపుకోవాలని తూఫ్రాన్ సిఏ శ్రీధర్ సూచించారు. గణేష్ మండపాలకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని, విద్యుత్ ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గణేష్ మండపాలను జియో టాకింగ్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచులతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భూమిని కాపాడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇన్ని వేల విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ అయితే ఎన్విరాన్మెంట్కి చాలా లాస్ జరుగుతుంది అనేసి మన శాస్త్రజ్ఞులు అందరూ చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరికీ రిక్వెస్ట్, అదే వీలైనంత మట్టుకు మట్టి విగ్రహాలు చేయండి. అట్లానే చిన్న చిన్న పిల్లలు కూడా పెడతా ఉంటారు, అట్లా పెట్టకుండా ఒక్క గల్లీలో ఒకటి ఉండేటట్టు చూసుకోండి. అలా అయితే అందరికీ ఒక దగ్గర కలుసుకొని మీటింగ్ అంటే ఆర్గనైజ్ చేసిన మా ఎస్ఐ గారికి, ఇక్కడ విచ్చేసిన పుర ప్రమోషన్లకు అందరికీ, సర్పంచ్లకి, ఎంపీపీ గారికి, ఎంపీటీసీల గారికి, పాతకేయులకి, అలాగే ఇక్కడ శాంతి కమిటీకి విచ్చేసిన ప్రజలకు అందరికీ నా నమస్కారాలు. నేను అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎందుకు వస్తున్నానంటే మీ అందరికి కలిసే అవకాశం అనేది ఇప్పుడు మళ్ళీ నాకు వచ్చింది కాబట్టి వచ్చాను. సో రెండు మూడు ముక్కలు చెప్పేసి ఆపేస్తాను. యాక్చువల్గా మీ డీజే పెట్టొద్దు అని చెప్పడానికే వచ్చిన ఇక్కడ. కానీ తమ్ముళ్ళు డీజే ఉంటేనే మేము ఎంజాయ్ చేస్తాము అనేసి అడుగుతున్నారు, బట్ అది మంచిది కాదు. మనకి జోష్ వచ్చే విధంగా ఉంటుంది, కానీ పక్కనున్న వాళ్ళకి అందరికీ ఇబ్బందే ఉంటుంది. అందుకు తమ్ముళ్ళు డీజే అనేది అడగకండి, మమ్మల్ని ఫోర్స్ చేయకండి, అది ఎవరికైనా ఇబ్బందే. మీరు పక్క ఊళ్ళలో పెట్టుకుంటున్నారు, వాళ్ళనేమంటలేదు, మమ్మల్ని అంటున్నారు అని అనదు. అందరికీ అదే రూల్, డీజే పెట్టుకోవద్దు, వేరే వాళ్ళకి ఇబ్బందులు చేయదు. సో మన పండగ అనేది పండగ వాతావరణంలో జరుపుకోవాలి. తోటి సర్పంచ్లకు, అదేవిధంగా సభ అధ్యక్షులు ఎస్ఐ సాబ్కు, అదేవిధంగా విలేజ్ నుండి వచ్చిన యూత్ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనము ఏం లేదు, ప్రతి సంవత్సరం లాగా అన్ని గణపతులను జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఈసారి కూడా అదేవిధంగా జరగాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి సారు మనకి ఏది చెప్పినా తూచా తప్పకుండా పాటిస్తే మనము మన అంతా సమాజం అంతా బాగుంటుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు మనకు అన్ని విధాల బాగుంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా చిన్నప్పుడు, ఇప్పుడు ఇందాక శంకరన్న అన్నట్టు చిన్నప్పుడు